హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు పలు జిల్లాల అభిమానులు తనకు జరిగిన అన్యాయంపై ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని, రాజకీయ వేత్తల్ని సంప్రదించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తన నియోజకవర్గంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో త్వరలో చర్చిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో, ఏం ఆశిస్తున్నారో అనేది ఆలోచిస్తే ఆత్మగౌరవ సమస్య అనేది పెద్దదిగా కనిపిస్తోందని ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.